ఆ సినిమా 400 కోట్లు వసూలు చేసింది, ఈ సినిమా 500 కోట్లు వసూలు చేసింది అని చెప్తాం కదా. కానీ ఓ ఇండియన్ సినిమాకు మొదటిసారి 100 కోట్లు ఎప్పుడొచ్చాయో తెలుసా? అది కూడా ఒకే భాషలో. అసలు అక్కడ నుండి 200-300 కోట్లు అంటూ ఇప్పుడు 600 కోట్ల దగ్గర ఆగింది కలెక్షన్ ఫిగర్. సింగల్ లాంగ్వేజ్లో 100-600 కోట్ల వరకు వసూలు చేసిన మొదటి సినిమాలేంటో చూసేద్దామా. ఇండియన్ సినిమాకు రికార్డుల్ని పరిచయం చేసిన హీరోలలో అమీర్ ఖాన్ ముందుంటారు. 2008లోనే ఈయన నటించిన గజనీ సినిమా మొదటిసారి హిందీలో 100 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఇండియన్ సినిమాకు 200 కోట్లు పరిచయం చేసింది కూడా అమీర్ ఖానే. 2009లో వచ్చిన 3 ఇడియట్స్ తొలిసారి హిందీలో 200 కోట్ల మార్క్ అందుకుంది. ఒకానొక సమయంలో అమీర్ ఖాన్ సినిమా వచ్చిందంటే చాలు, రికార్డులు చెదిరిపోయేవి. అలా దంగల్ సినిమాతో హిందీలో తొలిసారి 300 కోట్ల మార్కు రుచి చూపించారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ఇక 400-500 కోట్ల క్లబ్లో చేరిన మొదటి సినిమా బాహుబలి 2. బాలీవుడ్లో ఈ రికార్డు అందుకున్న మొదటి హీరోగా చరిత్ర సృష్టించారు ప్రభాస్. 2017లోనే తొలిసారి 400 కోట్లతో పాటు 500 కోట్లు కూడా హిందీలో వసూలు చేసింది బాహుబలి 2. ఆ తర్వాత జవాన్, పఠాన్, గదర్ 2, యానిమల్ కూడా 500 కోట్లు దాటాయి. కానీ ఏ సినిమా 600 కోట్ల వైపు అడుగువేయలేదు. కానీ స్త్రీ 2 ఈ క్లబ్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 592 కోట్లతో టాప్లో ఉన్న స్త్రీ 2 ఇదే వారంలో 600 కోట్లు అందుకోవడం ఖాయం.